Brăila. No toco. गौरवनीय
Honorable Minister of Northeastern Region, Sri G. Kishan Reddy Garu, Gauravaneeyulu, Honorable Minister for Home, Presents Government of Telangana, Sri Mohammad Mahmood Ali Garu, Honorable Minister for Animal Husbandry, Fisheries Dairy Development Corporation, and Cinematography Telangana, Sri Srinivas Yadav Garu, Honorable Member of Telangana Legislative Council, Ma'am Surabhi Vani Devi Garu, Honorable Member of Telangana State Legislative Assembly, Sri Venkatesh Garu, Honorable Chairperson Telangana State Police Housing Board, Sri Damodar Garu, Honorable Deputy Mayor of Hyderabad. ఈ ఏరియాలో మనం చూసినట్లయితే ఒకప్పుడు నాకాలుగా స్టార్ట్ చేయబడేటువంటి ఒక అవుట్ పోస్ట్ గా స్టార్ట్ చేయబడినటువంటి బిల్డింగ్స్ లో కాలక్రమేణా అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా సమాజంలో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఇక్కడ కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం నాకాలు పోలీస్ స్టేషన్స్ గా మారిన ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా ఆవిష్కరణలు అట్లాగే కొత్తదనాన్ని తీసుకొనొచ్చి పోలీస్ వ్యవస్థ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా పనిచేయాలి ప్రతి పోలీస్ స్టేషన్ డెలివరీ సెంటర్స్ సర్వీస్ డెలివరీ సెంటర్స్ గా ఉండాలని పోలీస్ శాఖ నుంచి ఆ డీజీపీ గారు పంపిన ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించి హైదరాబాద్ నగరంలో పోలీస్ స్టేషన్స్ అన్ని కట్టడం జరిగింది. దానిలో భాగంగా తూర్పు మండలంలో నిర్మించినటువంటి రెండు పోలీస్ స్టేషన్లో మొదటి పోలీస్ స్టేషన్ కాచిగూడ ఈరోజు ప్రారంభించుకున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్య అతిథులు ఇక్కడికి సభకు మా ఆహ్వానాన్ని మనిషిన వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇప్పుడు స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా మా హైదరాబాద్ నగర కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ గారిని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ఈ కాచిగూడ పోలీస్ స్టేషన్ నూతన బిల్డింగ్ ఇనాగరేషన్ ఫంక్షన్లో నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి కల్చర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ పోలీస్ రీజన్ గారికి వెల్కమ్ చేస్తున్నాము. ఇదే విధంగా తెలంగాణ స్టేట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ గారికి కూడా వెల్కమ్ చేస్తున్నాము. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం మినిస్టర్ దాల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫంక్షన్ అటెండ్ చేసి తర్వాత వెళ్ళారు. అక్కడికి కూడా వెల్కమ్ చేస్తున్నాము. ఇదే విధంగా చైర్మన్ పోలీస్ ఆఫీసింగ్ కార్పొరేషన్ దామోదర్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి అండ్ మన తెలంగాణ స్టేట్ పోలీస్ రథ సారథి మన ప్రియతమ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారికి వెల్కమ్ చేస్తున్నాము. స్థానీయ ఎమ్మెల్యే అమర్పే శ్రీ కాలేరు వెంకటేశ్వర గారికి వెల్కమ్ చేస్తున్నాము. తర్వాత అన్ని కార్పొరేటర్స్ కుమార్ రమేష్ యాదవ్, అమృత మేడం, డి లావణ్య మేడం అందరికీ వెల్కమ్ చేస్తున్నాము. ఈరోజు ఇందు ఏరియాలో కన్స్ట్రక్షన్ జరిగింది అండ్ 2014లో మన కొత్త ఎస్టేట్ వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఫస్ట్ స్పీచ్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఫస్ట్ స్పీచ్లో లా అండ్ ఆర్డర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ గురించి టాప్ ప్రయారిటీ గవర్నమెంట్కి ఎజెండా ఉంది ఇదే గురించి ఒక చాలా డీటెయిల్గా విజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ విజన్ ప్రకారం హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్లో సిటిజన్ ఫ్రెండ్లీ హైదరాబాద్ సిటీకి టూ ఫ్రెండ్లీ కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన అంబర్పేట నియోజకవర్గానికి రెండు దశాబ్దాలు సేవ చేసిన మన కిషన్ రెడ్డి అంబర్పేట ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి అన్నకు కేంద్ర మధ్యవర్తులకు స్వాగతం పలుకుతూ ఇదే స్టేషన్ అలంకరించిన మన తెలంగాణ ప్రభుత్వం హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారు మరియు సురభి వాణిదేవ్ గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు, కమిషనర్
Anjani Kumar garu, Deputy Mayor Nilata Reddy garu, Mariu Damodar garu, Mari ma Sajar Kar, 4 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గొప్ప కార్పొరేటర్ కార్పొరేట్ ఆఫీస్ లాగా పోలీస్ స్టేషన్ తీర్చిదిద్దిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన ఈ రోజు ఇక్కడ మనం పోలీస్ శాఖకు Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.